हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। ई वीडियो लो मनम भौतिक रसायन शास्त्रम 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు పాఠంలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం। కృత్రిమ దారాలను పెట్రోలియం ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు। పాలిమర్ అనే పదం పాలి మెర్ అనే గ్రీకు పదాల నుండి వచ్చింది। పాలి అనగా ఎక్కువ, మెర్ అనగా భాగము లేదా యూనిట్ అని అర్థం। కృత్రిమ దారాలు చిన్న యూనిట్లను ఒకదానితో ఒకటి కలపడం ద్వారా ఏర్పడిన గొలుసుల వంటి నిర్మాణాలు। చిన్న యూనిట్లు ఎక్కువ సంఖ్యలో కలిసి పెద్ద యూనిట్ గా ఏర్పడతాయి। ఈ పెద్ద యూనిట్ నే పాలిమర్ అంటాము। అలాగే చిన్న యూనిట్లను మోనోమర్లు అంటాము। కృత్రిమ దారాలు పాలిమర్లతో తయారవుతాయి। కృత్రిమ దారాలను మానవ నిర్మిత దారాలు అని కూడా అంటాము। పరీక్షించవలసిన దారాన్ని తీసుకొని దాని పురిని ముడులను విప్పి ఆ దారాలను మండించి పరీక్షించడం ద్వారా కృత్రిమ దారాలను గుర్తించవచ్చు। దారాలను మండించినప్పుడు జుట్టు కాలిన వాసన వస్తే అది ఉన్ని లేదా పట్టు దారం కావచ్చు। కాగితం కాలిన వాసన వస్తే అది నూలు లేదా రేయన్ దారం కావచ్చు। దారం జ్వాలతో కరుగుతున్నట్లయితే అది నైలాన్ మరియు అక్రిలిక్ వంటి కృత్రిమ దారం కావచ్చు। నైలాన్ అనేది నేలబొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడుతుంది। నైలాన్ మొట్టమొదటిగా తయారు చేయబడిన కృత్రిమ దారం। రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నైలాన్ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది। ఈ మధ్య కాలంలో అల్లికలకు ఉపయోగించే పట్టుకు బదులుగా నైలాన్ ను వాడటం పెరిగింది। నైలాన్ పాలిఎమైడ్లు అనబడే రసాయన యూనిట్లతో తయారైన ఒక పాలిమర్। పాలిఎమైడ్లు హెక్సామిథిలిన్, మోనోమర్లు, డయామిన్ మరియు యాడిపిక్ యాసిడ్లతో తయారవుతాయి। పాలిఎమైడ్ల యొక్క ఘనపు ముక్కలను కరిగించి అతి చిన్న రంధ్రాలు కలిగిన వేడి చేయబడిన జల్లడ వంటి లోహపు పళ్ళెం నుండి తోయడం ద్వారా దారాలుగా మారుతాయి। జల్లడకు గల రంధ్రాల పరిమాణం మరియు ఆకారం దాని ద్వారా ఏర్పడే దారాల యొక్క లక్షణాలను మార్చివేస్తాయి। ఇలా తయారైన దారాలను చల్లబర్చినప్పుడు అవి ఘన స్థితిని పొందుతాయి। తర్వాత వీటిని వడకడం, నేయడం చేసుకోవచ్చు। నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణమున్న తేలికైన పదార్థం। నైలాన్తో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగి ఉంటూ తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉంటాయి। నైలాన్ నీటిని పీల్చుకోదు। స్థావర విద్యుత్ నైలాన్ వస్త్రంపై సులభంగా సృష్టించబడుతుంది। నైలాన్కు మంటలను అంటుకోగానే వెంటనే మండుతుంది। మంటకు దగ్గరలో పనిచేస్తున్నప్పుడు లేదా భారీ యంత్ర పరికరాలు వాడేటప్పుడు నైలాన్ బట్టలు వేసుకోకూడదు। పళ్ళు తోమడానికి వాడే బ్రష్ యొక్క కుంచే, తాళ్ళు, చేపల వేటకు వాడే వలలు, గుడారాలు, చీరలు,
స్త్రీల మేజోళ్ళు, స్త్రీలు కాళ్లకు వేసుకునే చిన్న మేజోళ్ళు, సీట్ బెల్టులు, నిద్రకు ఉపకరించే సంచులు, తెరలు మొదలైనవన్నీ నైలాన్తో తయారవుతాయి. తివాచీల తయారీకి ఉన్నికి బదులుగా నైలాన్ను వాడుతున్నారు. పారాచూట్లను తయారు చేయడానికి, పర్వతాలను అధిరోహించడానికి వాడే తాళ్ళ తయారీకి నైలాన్ను వాడతారు. ఈత దుస్తులు, తెరచాపలు, గొడుగుకు వాడే గుడ్డ, బట్టలు, కార్ల టైర్లు మొదలగు వాటి తయారీలో నైలాన్ను వాడతారు. పూర్వకాలంలో చేపలు పట్టేవారు నూలు వలలను వాడేవారు. ప్రస్తుతం నైలాన్ వలలను వాడుతున్నారు. రేయన్. 1911 అమెరికాలో కృత్రిమ పట్టు యొక్క మొదటి వ్యాపారపరమైన ఉత్పత్తి మొదలైంది. కానీ ఈ దారాలకు రేయాన్ అని పేరు పెట్టడం మాత్రం 1924 జరిగింది. మన దేశంలో మొదటి రేయాన్ ఫ్యాక్టరీ 1946 కేరళలో స్థాపించారు. రేయన్ తయారీకి వాడే మూల పదార్థం కాగితపు గుజ్జు. రేయన్ను మొక్కల సెల్యులోజ్ నుండి తయారు చేస్తారు, కనుక దీనిని సెల్యులోజ్ దారం అని కూడా అంటారు. రేయన్ను తయారు చేసే విధానం. కర్ర లేదా వెదురు గుజ్జు నుండి సెల్యులోజ్ను సేకరిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ను మొదట కలిపి ఆ తర్వాత కార్బన్ డైసల్ఫైడ్ను కలుపుతారు. ఈ రసాయనాలలో సెల్యులోజ్ కరిగిన పానకంగా మారుతుంది. దీనిని స్నిగ్ధ స్థితి అంటారు. దీనిని చాలా చిన్న రంధ్రాలున్న జల్లెడ వంటి లోహపు పల్లాల గుండా వేగంగా సజల సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణంలోకి పంపుతారు. ఇది మనకు పట్టు వంటి దారాలను ఇస్తుంది. ఈ దారాలను సబ్బుతో కడిగి ఎండబెడతారు. ఈ దారాలను రేయాన్ అని పిలుస్తాము. రేయాన్ ఖరీదు పట్టు కన్నా చాలా తక్కువ. రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లను తయారు చేస్తున్నారు. రేయాన్ను ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తున్నారు. ఈ రేయాన్ను తరచుగా ఫ్యాషన్ మరియు గృహాలంకరణలోనూ వాడుతున్నాము. ఆరోగ్య సంబంధ ఉత్పత్తులలోనూ, పిల్లలకు ఉపయోగించే డైపర్ బ్యాండేజీలలోనూ, గాయానికి కట్టుకట్టేందుకు వాడే నారపీచుల్లో కూడా రేయాన్ను వాడుతున్నారు. రేయాన్ మొక్కల సెల్యులోజ్ నుండి తయారు కావడం వల్ల నీటిని సులభంగా గ్రహించుకోగలదు. రేయాన్ బలహీనంగా మారి తెగిపోవడానికి అవకాశం ఉంటుంది. మిశ్రణం. ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం అంటారు. ఏదైనా దారాన్ని వేరొక దారంతో కలిపేటప్పుడు ఆ రెండు దారాల కంటే మంచి గుణాలున్న మిశ్రణ వస్త్రాన్ని పొందవచ్చు. మిశ్రణం వలన వాడిన రెండు దారాల పరిమితులు కూడా తగ్గిపోతాయి. నూలు, పాలిస్టర్లను మిశ్రణం చేసి తయారు చేసిన బట్ట సౌకర్యవంతంగా నలిగిపోకుండా ఉంటుంది.
బట్ట యొక్క మిశ్రమంలో సహజదారం యొక్క శాతం ఎక్కువైతే శరీరానికి ఇచ్చే హాయిదనం కూడా ఎక్కువ ఉంటుంది. సహజదారాలు శరీరానికి ఎక్కువ గాలి తగిలేటట్లు చేస్తాయి. ఉన్ని ఉన్ని దుస్తులు అక్రిలిక్ అనే కృత్రిమ దారంతో తయారవుతాయి. ఇవి వ్యాపారపరంగా 1941 నుండి అందుబాటులోకి వచ్చాయి. అక్రిలిక్ను కృత్రిమ ఉన్నిగా లేదా నకిలీ ఉన్నిగా పరిగణించవచ్చు. పారిశ్రామికంగా నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపు రాళ్లను కలపడం ద్వారా అక్రిలిక్ను తయారు చేస్తారు. దీనిని తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో తిప్పి పురి పెడతారు. పొడి స్పిన్నింగ్లో కరిగిపోయిన పాలిమర్లు వేడిగా ఉన్న గాలిలోకి తోయబడతాయి. దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితిని పొందుతాయి. అక్రిలిక్తో తయారైన బట్టలు సహజ ఉన్ని బట్టల కన్నా చౌకగా లభిస్తాయి. అక్రిలిక్ను ఉన్నితో చేసే వస్తువులు, కాళ్లకు వేసుకునే మేజోళ్ళు, క్రీడా దుస్తులు, స్వెటర్లు, దారంతో అల్లే దుస్తులు, అల్లికలకు వాడే దారాలు, తివాచీలు, ప్రయాణ సామాగ్రి, వాహనాల కవర్ల తయారీలలో వాడతారు. కృత్రిమ దారాలకు తక్కువ నీటిని శోషించడం, వేగంగా పొడిబారడం వంటి లక్షణాలు ఉంటాయి. కృత్రిమ దారాలను వేడి చేసినప్పుడు కరిగిపోతాయి. కృత్రిమ వస్త్రం మంటకు అంటుకుంటే దారాలు కరిగి ఆ వస్త్రాన్ని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుంటాయి. అందుకే వంటగదిలో, ప్రయోగశాలలో పనిచేస్తున్నప్పుడు ఇది ధరించకూడదు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.